ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మరి జాతీయ ఆదాయం అనే పాఠ్యాంశంలో మరి జాతీయ ఆదాయం అంటే తెలుసుకున్నాం, దాని యొక్క భావనలు, దాని భాగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, అంటే దాని యొక్క గణించే పద్ధతులు ఏంటి, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా తెలుసుకుంటాం మనం అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని గణించడానికి ప్రధానంగా ఒక మూడు పద్ధతులు ఉన్నాయి. సో అవి ఏంటి, అవి ఎట్లా చేస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాతీయ ఆదాయం యొక్క గణన, మనం చెప్పుకున్న జాతీయ ఆదాయం అంటే మనకు తెలుసు, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అని చెప్పుకున్నాం. దాన్నే దాంట్లో భాగంగా జాతీయ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు, మనం ఎట్లా తెలుసుకుంటాం మన దేశ జాతీయ ఆదాయాన్ని ఇంత ఉందని చెప్పేసి, సో దానికి సంబంధించి ఇది ఈ యొక్క అంశం అనమాట. ఇది మనకి ఎగ్జామ్ ఆఫీలో మరి 10 మార్కులు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని కొలవడానికి ప్రధానంగా మూడు పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, అదేవిధంగా లేదా దాన్ని ఉత్పాదిత పద్ధతి అంటాం. రెండోది ఆదాయ మదింపు పద్ధతి, ఇంకా మూడోది వ్యయాల మదింపు పద్ధతి. ఈ మూడు అంశాలు. సో వీటిలో నుంచి మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించి క్రాస్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఒక అభిప్రాయం ప్రకారము ఆయన చెప్పిందంటే, జాతీయ ఆదాయాన్ని ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతులను మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఉత్పత్తిని కలపడం ద్వారా, లేదా ప్రతి ఒక్కరి ఆదాయాన్ని కలపడం ద్వారా, లేదా ప్రజలు కొనుగోలు చేసే వస్తువులను విలువలను వారి పొదుపులను కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం తెలుసుకోవచ్చు అనేది క్రాస్ యొక్క అభిప్రాయము. సో కాబట్టి మూడు పద్ధతులు అంటుంది, ఒక ఉత్పత్తిని కలపడం అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాలు కలపడం అంటే ఆదాయ మదింపు పద్ధతి, వాళ్ళు కొనుగోలు చేసే వస్తు విలువలను, కొనుగోలు చేసినప్పుడు ఖర్చు అవుతుంది కదా దాన్నే వ్యయం అంటున్నాం మనం. సో ఆ వ్యయాన్ని వాళ్ళ యొక్క పొదుపుని ఎంత ఉంది అనే దాని ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనేది ఈ యొక్క ప్రధాన అభిప్రాయం. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు మనం ఒక్కొక్క పద్ధతిని గురించి చాలా విపులంగా తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఒకటి, నెంబర్ 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, అంటే ప్రొడక్ట్ మెథడ్. దీన్నే ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తు సేవల పద్ధతి అని కూడా అంటాం అనమాట. దీన్ని మనం వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అంటాం, అంటే వస్తు సేవలని కలుపుతుంటాం కాబట్టి. ఈ పద్ధతిలో స్థూల జాతీయ ఉత్పత్తిని గణించడానికి, మనం కొలవడానికి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల పరిమాణాన్ని వాటి యొక్క మార్కెట్ ధరలతో హెచ్చివేసి లేదా గుణించి వాటి విలువను మనం తెలుసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం జాతీయ తెలుసు, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు ఏదైతే ఉంటాయో ఆ వస్తు సేవల్ని వాటి యొక్క మార్కెట్ ధరలతో హెచ్చివేస్తే, ఆ యొక్క మొత్తాన్ని హెచ్చివేసి వాటి విలువను మొత్తాన్ని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. ఇట్లా తెలుసుకోవచ్చు మనం. సో దాన్ని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్తో చూపించాను. ఏంటి వై? వై అంటే మన జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం, లేదా నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ బ్రాకెట్లో కూడా మీకు చూపించడం జరిగిందనమాట. సో వై జాతీయ ఆదాయం ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వేషన్ P1 ఇంటూ, అంటే పాయింట్ అంటే మన ఇంటూతో సమానం అండి ఇక్కడ, P1 ఇంటూ Q1 ప్లస్ P2 ఇంటూ Q2 ప్లస్ సో అండ్ సో PN ఇంటూ Qn ప్లస్ విదేశీ నికర ఆదాయము. అంటే ఆర్థిక వ్యవస్థలు అంతిమ వస్తువులు మొత్తం, అంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి వాటి యొక్క విలువ ఎంత, అట్లా అన్ని వస్తువులు అనమాట. అంటే పి అంటే ప్రైస్, ఇక్కడ వై అంటే ఏమని చెప్పున్నాం జాతీయ ఆదాయము, అందులో పి అంటే వస్తు సేవల ధరలు అంటే ప్రైజెస్ అంటే గూడ్స్ ప్రైజెస్ అనమాట, అంటే వస్తు సేవల ధరలు. క్యూ అంటే అక్కడ మనకి ఉత్పత్తి అయిన వస్తు సేవల పరిమాణం అంటే క్వాంటిటీ, ఓకేనా క్వాంటిటీ. వై అంటే జాతీయ ఆదాయము, లేదా ఎన్ఐ అని కూడా పెట్టుకోవచ్చు మనం, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము. పి అంటే ప్రైజెస్ వస్తు సేవల ధరలు, క్యూ అంటే ఉత్పత్తి అయిన వస్తు పరిమాణం అంటే క్వాంటిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటి, మనం ఆర్థిక వ్యవస్థ ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి ఏంటి ఇక్కడ ప్రధానంగా, P1 అంటే ఒకటో వస్తువు యొక్క ధర, ఒకటో వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణం ప్లస్ రెండో వస్తువు యొక్క ధర, రెండో వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణం అయింది. అట్లా ఎన్ని నంబర్ ఆఫ్ ప్రైజెస్, నంబర్ ఆఫ్ క్వాంటిటీ, NPN అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ. అందుకే మనం 1, 2, 7, N అంటే వివిధ రంగాల్లో
ఉత్పత్తి చేసిన వస్తు సేవల ఉత్పత్తి అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. వివిధ రంగాల్లో ఉత్పత్తి చేసిన వస్తు సేవల ఉత్పత్తి అంటే ఇక్కడ మనం ఎన్ని వస్తువులు అట్లా ఎన్ని అంటే అన్ని వస్తువులు అనమాట. వ్యవసాయ రంగానికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వస్తు సేవలు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, సేవా రంగానికి సంబంధించిన వస్తు సేవలు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, అట్లా ఎన్ని వస్తువులు నెంబర్ ఆఫ్ ప్రైజెస్ Q(n) అంటే నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇంటూ Q(n) అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ వస్తు పరిమాణం, అట్లా ఎన్ని వస్తువులు అవుతుంటాయో ఆ అంతిమ వస్తువుల్ని వాటి ధరలతో ఎచ్చవేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P1 ఉందన్న అంటే ఇక్కడ Q1 ఉంది, ఇది ప్రాథమిక రంగం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం ఉత్పత్తులు ఎన్ని Q(1), ఎన్ని వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఎన్ని, వాటి యొక్క ధర అంత. అదేవిధంగా ప్లస్ P2 అనుకో, Q2 అంటే మనం పారిశ్రామిక రంగం అనుకుందాం, పారిశ్రామిక రంగంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి క్వాంటిటీ, పి అంటే వాటి ధర అంత. ఆ రెండింటిని హెచ్చవేసి వాటి మొత్తాన్ని కలిపితే వచ్చేదే మనకి జాతీయ ఆదాయము. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తిని కొలుస్తున్నాం కాబట్టి ఉత్పత్తి యొక్క మార్కెట్ విలువతో పోలుస్తున్నాం కాబట్టి దీన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ప్లస్ దీనికి ఏం చేస్తున్నాం, విదేశీ నికర ఆదాయము. ఏంటి విదేశీ నికర ఆదాయం అంటే, ఇక్కడ మనం చెప్పుకున్నాం గత క్లాస్లో, అంటే మనకి ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఏదైతుందో అది. అదేవిధంగా లేదా ఒక మన యొక్క భారతదేశానికి సంబంధించిన పౌరులు ఇతర దేశాల్లో పనిచేస్తూ వాళ్ళు ఏమైనా సంపాదించింది, లేదా ఆ రెండు మన దేశంలోని పౌరులు ఇతర దేశాల్లోకి పోయి సంపాదించింది, అదేవిధంగా విదేశీ పౌరులు వచ్చి మన దేశంలో సంపాదించిన యొక్క తేడా అనమాట అది. సో ఇది ఎన్ని కలిపితే వచ్చేది మనకి జాతీయ ఆదాయము. కాబట్టి ఇక్కడ వస్తు మనకి ఇక్కడ ఏమంటున్నాం, దీన్ని ఇన్వెంటరీ పద్ధతి లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే, అంటే వస్తు సేవల యొక్క విలువల్ని కలుపుతున్నాం మనం. అంటే ఇక్కడ మొదటి P1 × Q1 అంటే మొదటి వస్తు పరిమాణము దాని యొక్క ధరని హెచ్చవేసి ఆ మొత్తాన్ని, అట్లా ఎన్ని వస్తువులు ఉంటే వాటి యొక్క విలువలని హెచ్చవేసి వాటి మొత్తాన్ని కలుపుతూ దానికి విదేశీ నికర ఆదాయాన్ని కనుక కలిపితే వచ్చేదాన్ని మనం జాతీయ ఆదాయం అనేసి చెప్పుకుంటాం అనమాట. ఇట్లా ఉత్పత్తిని అంచనా వేయడం ద్వారా, ఉత్పత్తి యొక్క విలువని అంచనా వేయడం ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలడం ఉత్పత్తి మదింపు పద్ధతిగా చెప్పుకోవచ్చు మనం. సో దానికి ఈక్వేషన్ అదనమాట. సో ఈ పద్ధతిలో మనం ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం అంచనా వేసేటప్పుడు కేవలం మనం ఏం చేసుకోవాలి, అంతిమ వస్తువులు మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, మాధ్యమిక వస్తు సేవలను మనం లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఏ వస్తువులు మాత్రం లెక్కించాలి మనం ఈ ఉత్పత్తి మదింపేటప్పుడు, కేవలం అంతిమ వస్తువులు అంటే అంతిమంగా వినియోగానికి ఉపయోగించే వస్తువులు ఏదైనా వాటి విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కలో తీసుకోవాలి, మాధ్యమిక వస్తువులు మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకని మాధ్యమిక వస్తువులు తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక వస్తువును మనం 2 సార్లు లెక్కించినట్టయితుంది, ఒక వస్తువును మనం 2 సార్లు లెక్కించినట్టయితుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం, ఒక దుస్తులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసుకునే దుస్తులు ఉన్నాయి, ఈ దుస్తులకి మనం ముడి పదార్థంగా పత్తి దానికి సంబంధించి అనుకుంటున్నాం మనం, మధ్య మాధ్యమిక వస్తువు ఉన్ని దాన్ని నూలుగా తయారు చేస్తుంది, ఆ నూలు అనేది క్లాత్గా తయారైంది అంతిమ వస్తువుగా అనుకుందాం మనం. సో ఈ యొక్క క్లాత్కి ఈ యొక్క పత్తికి మధ్యలో ఉన్న వస్తువు నూలు అని చెప్పుకుంటాను మనం. సో ఈ నూలు అనేది మాధ్యమిక వస్తువు అనుకున్నామండి. ఈ దీన్ని ఎందుకు మనం అంచనా వేయకూడదంటే, ఈ ఒక మాధ్యమిక వస్తువుని మనం ఈ నూలుని జాతీయ ఆదాయంలో కలుపుకుంటూ వస్తే, దీని యొక్క విలువను కలుపుకుంటూ వస్తే, మనం అంతిమ వస్తువుల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క నూలు అనేది క్లాత్గా ఒక దుస్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో దుస్తులుగా తయారైనప్పుడు మళ్ళీ అంతిమ వస్తువుని కూడా లెక్కించను అనుకోండి, అప్పుడు ఉన్నిని లెక్కించడం ఒకసారి, ఇది మళ్ళీ దుస్తుల రూపంలో ఉన్నప్పుడు దీన్ని కూడా లెక్కించను, అంటే ఒక వస్తువుని మనం 2 సార్లు లెక్కించినట్టయింది, ఒక వస్తువుని 2 సార్లు. సో కాబట్టి ఉన్ని విలువ ఒకవేళ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అయ్యి, అదే ఒక దుస్తుల విలువ 110 రూపాయలు అనుకోండి, ఇక్కడ 100 రూపాయలు లెక్కేస్తున్నాం, అదే దాన్ని 110 విలువ కూడా లెక్కేస్తున్నాం. అంటే ఒక వస్తువుని 2 సార్లు లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం 200 రూపాయలు 10 రూపాయలు 210 రూపాయలు కనిపిస్తుంది, అంటే జాతీయం ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరిగిందా, కాదు. అంటే ఇక్కడ మాధ్యమిక రూపంలో ఉన్న వస్తువుని లెక్కించను, అది చివరి అంతిమంగా తయారైనప్పుడు కూడా దాన్ని లెక్కించను. అంటే ఒక వస్తువుని మనం 2 సార్లు లెక్కించడం వల్ల జాతీయ పెరిగినట్లు కనిపిస్తుంది. కాబట్టి మనం కేవలం అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఈ యొక్క ఉత్పత్తి మదింపు ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలిసేటప్పుడు.
కేవలం మనము అంత్యం వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, మాధ్యమిక వస్తువుని మనం పరిగణలోకి తీసుకోకూడదు. తీసుకుంటే ఒక వస్తువుని రెండుసార్లు లెక్కించినట్టయితుంది కాబట్టి. సో కాబట్టి ఇట్లా ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక పద్ధతి. ఇంకా రెండోది ఆదాయ మదింపు పద్ధతి, ఆదాయాన్ని మదించే పద్ధతి. ఏంటి ఈ పద్ధతిలో? దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే బాటకము, వేతనము, వడ్డీ, లాభాలను కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. సో దీంట్లో ఏం చేయాలి? మళ్ళీ మన ఇక్కడ బదిలీ చెల్లింపులను కలపకూడదు. సో దీన్ని మనకి ఇంకో పేరు ఉత్పత్తి కారకాల ఖరీదృశ్య జాతీయ ఆదాయం కూడా చెప్తాము. సో ఇక్కడ ఉండే ఇన్కమ్ మెథడ్ అంటే ఏంది? ఉత్పత్తి మదింపు ద్వారా జాతీయ ఆదాయాన్ని కొలవచ్చు మనం, లేదా జాతి ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం ఇన్కమ్ మెథడ్ ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఏంటి ఇక్కడ మనకి అంటే ఆదాయం అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలు ఉత్పత్తి జరగాలంటే మనకి ఏం కావాలనుకున్నాం? ఉత్పత్తి కారకాలు కావాలి. అంటే ఏంది ఉత్పత్తి కారకాలు? ఏమంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాలు ఈ నాలుగు, భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా ఉత్పత్తి సాధ్యమైతే సాధ్యం కాదు. సో ఇవి ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం ఏమిటి? భూమికి బాటకం వస్తుంది, శ్రమకి వేతనం వస్తుంది, మూలధనానికి వడ్డీ వస్తుంది, వ్యవస్థాపకుడికి లాభాలు వస్తాయి. ఇవన్నీ ఏంటి? ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయాలు. అంటే ఇక్కడ ఒక వస్తువు ఉత్పత్తి జరిగినప్పుడు, ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు దాని యొక్క ఒక వస్తువు మార్కెట్లో 100 రూపాయలు అమ్ముతుంది అనుకుంటే, ఆ వచ్చిన 100 రూపాయలు ఎక్కడ పంచుతున్నాం మనం? అంటే వస్తు సేవల ఉత్పత్తికి పాల్గొన్న ఉత్పత్తి కారకాల మధ్య పంచబడుతుంది. కాబట్టి ఆ 100 రూపాయలు అనేది ఆదాయము ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాల మధ్య పంచబడుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని మొత్తం కూడా కలిపితే కూడా జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనేది ఈ పద్ధతి ద్వారా తెలుసుకుంటుంది మనం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాన్ని అంచనా వేయడం ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఆ ఉత్పత్తి కారకాల ఆదాయం మొత్తం కూడా జాతీయ ఆదాయంగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇదొక అంశము. ఎందుకనంటే ఆ వచ్చిన ఆదాయం ఉత్పత్తి కారకాల మధ్య పంచడం జరుగుతుంది కాబట్టి ఆ వాళ్ళ యొక్క ఆదాయాన్ని మొత్తాన్ని కలిపితే కూడా జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ చూపించాం. ఏంటి ఇక్కడ వై ఈక్వల్ టు లేదా నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ ప్లస్ పి. ఆర్ అంటే మనకి చెప్పుకున్నాం రెంటు, దాన్ని ఇంగ్లీష్లో రెంట్ అంటే బాటకము, దాని కింద చూపించినాం. డబ్ల్యూ అంటే వేజెస్ అంటే వేతనము, అంటే రెంటు. భూమి ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల దానికి వచ్చే ఆదాయము బాటకము, శ్రామికుడు ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రతిఫలము వేజెస్ వేతనము, ఐ అంటే మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు దానికి వచ్చే ప్రతిఫలము ఇంట్రెస్ట్ వడ్డీ ఐ. అదేవిధంగా మరి వ్యవస్థాపకుడు ఈ ఉత్పత్తి కారకాలను మేళవించినందుకు గాను వాడికి వచ్చే అతను పొందే ప్రతిఫలము ప్రాఫిట్ పి అంటే ప్రాఫిట్ లాభము. కాబట్టి ఆర్ అంటే రెంటు బాటకము, డబ్ల్యూ అంటే వేజెస్ వేతనము, ఐ అంటే ఇంట్రెస్ట్ వడ్డీ, పి అంటే ప్రాఫిట్ లాభము. ఇవన్నీ కలిపితే కూడా జాతీయ ఆదాయం వస్తుంది. ఎందుకని? మనం వస్తు సేవల ఉత్పత్తి యొక్క విలువనే జాతీయ ఆదాయం అంటాను. సో ఆ వచ్చిన ఏదైతే ఉత్పత్తి అమ్మినో దాన్ని ఏం చేస్తాను? మళ్ళీ ఉత్పత్తికి దోహదపడిన ఈ ఉత్పత్తి కారకాల మధ్య పంచబడుతుంది కాబట్టి దానికి సమానమవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం ఆదాయం అంటే ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయాన్ని కలపడం ద్వారా కూడా జాతీయ ఆదాయం తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధాన అంశము. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? బదిలీ చెల్లింపులను కలపకూడదు అంటాను. ఏం చేస్తాను? బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఏంటి బదిలీ చెల్లింపులు అంటే? అంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఉత్పాదక కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ వ్యక్తులు పొందే ఆదాయం ఏదైతుందో దాన్ని బదిలీ చెల్లింపులు అంటాం. అంటే ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనకపోయినా మరి వ్యక్తులకు పొందే ఆదాయాలు ఏంటో వాటిని మనం బదిలీ చెల్లింపులు అంటాం. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఏంటి? నిరుద్యోగ భృతి. మన ఏంటి ఏం చేస్తారు? ఆర్థిక వ్యవస్థలో చదువుకున్న చాలామంది గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఉన్నారనుకున్నాం, నిరుద్యోగులు ఉన్నారు చదువుకొని ఉద్యోగ ఉపాధి లేకుండా. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? వాళ్ళకి వాళ్ళు ఉపాధి పొందే వరకు వాళ్ళకి కొంత ఖర్చుల పరంగా ఉంటాయని చెప్పేసి కొంత నిరుద్యోగ భృతి ద్రవ్య రూపంలో ఇస్తుంది. సో కాబట్టి వాళ్ళకి ఎలాంటి పని చేయకుండా డబ్బులు వస్తున్నాయి.
కాబట్టి అది మరి పని చేయకపోవడం వల్ల వస్తున్నాయి కదా, దానికి ఆదాయాన్ని మనం జాతీయాలు కలపడానికి అవకాశం లేదు. అదేవిధంగా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుంది గవర్నమెంట్, వృద్ధాపే పెన్షన్స్ ఇస్తుంది నెలకి. ఇప్పుడు మన దగ్గర 2,000, అదేవిధంగా వికలాంగులు 3,016 రూపాయలు ఇట్లా ఇస్తుంది. మరి వీళ్ళు కూడా వృద్ధులు ఇలాంటి ఉత్పాదక కార్యక్రమాల్లో పనిచేస్తున్నారా, పనిచేయకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్ రూపంలో, వాళ్ళ మెడిసిన్స్ కోసం, కొన్ని అవసరాల కోసం అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుంది, పెన్షన్ రూపంలో కొంత ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. అంటే వాళ్ళు ఎలాంటి ఉత్పత్తిలో పాల్గొనలేదు, కానీ ప్రభుత్వం అవి ఉచితంగా అందిస్తుంది వాళ్ళకి ఎలాంటి పని చేయకుండా. సో అలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను మనం, ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలం ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఎలాంటి చెల్లింపులు లేకుండా వచ్చే ఆదాయము, బదిలీ చెల్లింపులు ఎలాంటి పని చేయకుండా వస్తున్న గట ఆదాయము, దాన్ని మనం కలిపితే అది అది మనకి ఆదాయ మదింపు పద్ధతులకి రాదు. కాబట్టి కేవలం ఉత్పత్తి కారకాలు పొందిన, అంటే ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయాన్ని మాత్రమే కలిపితే వచ్చేదాన్ని జాతీయ ఆదాయం అంటారు. దీన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక అంశము, అంటే ఇట్లా కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థలందు జాతీయ ఆదాయంలో ఉత్పత్తి కారకాల వాటాల యొక్క పంపిణీని ఈ పద్ధతి వివరిస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ పెట్టి జాతీయ ఆదాయము అంటే ఈ ఉత్పత్తి కారకాల మధ్య ఈ వాటాలు, ఈ జాతీయం ఎలా పంపిణీ జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ బాటక రూపంలో జాతీయ ఆదాయం ఎంత వస్తుంది, వేతనాల రూపంలో ఎంత వస్తుంది, అదే వడ్డీ రూపంలో ఎంత ఆదాయం ఉంది లాభాల రూపంలో, అంటే భూమికి ఎక్కువ పోతుందా, ఆ భూమి ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారా, లేదా శ్రామికులు వేతనాల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారా అనేది. అంటే వాటి యొక్క ఒక్కొక్క ఉత్పత్తి కారకానికి ఎంత ఆదాయం వస్తుంది, దేని వాటా ఎక్కువ ఉంది, అంటే ఈ ఆదాయం అనేది ఈ ఉత్పత్తి కారకాలలో పంపిణీ, అంటే వేటి వాటా ఎంత ఉంది అనేది పంపిణీని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే బాటకు అంటే భూస్వామి యొక్క వాటాలు ఎక్కువ ఉన్నాయా, శ్రామికులకి ఆదాయంలో ఎక్కువ వాటాలు పోతుందా, లేదా కనుక మూలధనానికి ఎక్కువ మనం వడ్డీ చెల్లిస్తున్నామా, లేదా లాభాల రూపంలో ఎక్కువ పంపిణీ జరుగుతుందా, ఈ పంపిణీని బట్టి మనం అసమానతను కూడా అంచనా వేయవచ్చు. భూస్వాములకి ఎక్కువ పోతుందా, శ్రామిక ఎక్కువ పోతుందా ఆదాయము. సో కాబట్టి ఇట ఉత్పత్తి కారకాల యొక్క వాటాల యొక్క పంపిణీని ఈ యొక్క పద్ధతి వివరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాలకు వచ్చిన ప్రతిఫలాలను కూడా కలపడం ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని ఉత్పత్తి కారకాలు అనమాట, ఇక్కడ అన్ని ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాన్ని మనం కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం బదిలీ చెల్లింపులు మాత్రం కలపకూడదు అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకా మూడోది వ్యయాల మదింపు పద్ధతి ఏంటి, ఎక్స్పెండిచర్ మెథడ్. వ్యయాల మదింపు పద్ధతి ఏంటి ఇక్కడ అంటే, ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వము వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను మరియు వాటికి నికర ఎగుమతులను కూడితే మనకి జాతీయ ఆదాయము వస్తుంది. అంటే ఉత్పత్తి మదింపు ద్వారా జాతీయ ఆదాయం కొలవచ్చు మనం, అదేవిధంగా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాన్ని కొలవచ్చు. ఇంకా మూడో ఏమిటి ఇక్కడ, వ్యయాల మదింపు పద్ధతి. మనం మొదటి క్లాస్లో ఫస్ట్లో చెప్పుకున్నాం ఆర్థిక ఏజెంట్లు అని చెప్పుకున్నాం. ఆర్థిక వ్యవస్థలో మనం వ్యక్తులు, సంస్థలు అంటే వ్యక్తులని, ఉత్పత్తి సంస్థల్ని, ప్రభుత్వాన్ని ఆర్థిక ఏజెంట్లుగా అన్నాం. అంటే ఇది ఆర్థిక వ్యవస్థలు ఈ ముగ్గురు, ఈ మూడు భాగాల్లో ఏదో ఒక భాగం కొంత వస్తారు దేశంలో జనాభా. అంటే వస్తువుల్ని వినియోగించే వాళ్ళైనా కావచ్చు, వినియోగ వస్తువుల్ని ఉత్పత్తి చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఉత్పాదక వస్తువులను తయారు చేసే సంస్థలైనా కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వమే అయినా ఉండొచ్చు అనమాట. సో వ్యక్తులు వినియోగం మీద ఖర్చు చేస్తారు, సంస్థలు ఉత్పత్తి మీద ఖర్చు చేస్తుంది ఖర్చు, ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల మీద అది కూడా ఉత్పత్తి మీద ఖర్చు చేస్తుంటుంది. అంటే వాళ్ళు ఖర్చు చేస్తారంటే ఏం చేస్తారంటే వాళ్ళకి ఆదాయం ఉండబట్టే కదంతా ఆ ఖర్చు చేసేది. అంటే మనకి 100 రూపాయలు ఉందంటే ఆ 100 రూపాయలు దేని మీద ఖర్చు చేస్తున్నాం, వాళ్ళ ఖర్చు ఎంత ఉంది. సో ఈ ఖర్చు అన్నీ కలిపితే కూడా మనం జాతీయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు లేదా వినియోగదారులు ఎంత ఖర్చు చేస్తున్నారు, సంస్థలు, ఉత్పత్తి సంస్థలు ఎంత ఖర్చు చేస్తున్నాయి, అదే ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది వస్తు సేవలపై చేసే ఖర్చు, ఈ ఖర్చు అంతా కలిపితే కూడా మనం జాతీయాదాన్ని తెలుసుకోవచ్చు అనేది ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. సో దీన్ని మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ రూపంలో చూపించాను, వై ఈక్వల్ టు లేదా నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ ఈక్వల్ టు ఈహెచ్ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఈజీ ప్లస్
నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే నికర ఎగుమతులు. ఏంటి ఇక్కడ మనకి అంటే ఈహెచ్ అంటే ఎక్స్పెండిచర్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్, ఈహెచ్ అంటే గృహరంగంపై గృహరంగం చేసిన ఖర్చు, గృహరంగం చేసిన ఖర్చు అంటే వినియోగదారులు చేసిన ఖర్చు అంటుంది. ఈఎఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫండ్స్ అంటే ఉత్పత్తి సంస్థలు చేసే ఖర్చు అంత, ఈఎఫ్ అంటే సంస్థల యొక్క వ్యయము. ఈజీ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేసే ఖర్చు అంత. దాంతోపాటు నికర ఎగుమతులు అంటే మనం ఎంత ఎగుమతులు చేస్తున్నాం, మన ఎగుమతుల విలువ ఎంత ఉంది, మనం చేసుకునే దిగుమతులు విలువ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య తేడా ఉందనుకో దానికి నికర ఎగుమతులు అంటున్నాం. సో ఇవన్నీ అన్నమాట. కాబట్టి వ్యక్తులు చేసే ఖర్చు వ్యయము, సంస్థలు చేసే వ్యయము, ప్రభుత్వం చేసే వ్యయంతో పాటు నెట్ ఎక్స్పోర్ట్స్ని కనుక కలిపితే వచ్చేదే మనకి జాతీయ ఆదాయము. సో ఇట్లా మనం వ్యయాల మదింపు పద్ధతి ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏంది ఈ యొక్క వ్యయం చేస్తుంటే ఆదాయం అని అంటే ఆ వ్యయం అంతా కూడా ఏమైంది మళ్ళీ ఇతరులకి ఆదాయం అయ్యే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయం అంటే గృహరంగంపై చేసే ఖర్చు, సంస్థల యొక్క ఖర్చు, ప్రభుత్వం యొక్క వినియోగం ఖర్చు, ఈ యొక్క నికర ఎగుమతులు. సో ఇవన్నిటిని కలిపి మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ ఇది దీని గురించి చర్చించేటప్పుడు కేవలం అంతిమ వస్తు సేవలపై చేసిన వ్యయాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి, అంతేగాని ఇతర మాధ్యమిక వస్తువుల మీద చేసే ఖర్చును మాత్రం పరిగణలోకి తీసుకోకూడదు. అయితే మన దేశానికి సంబంధించి చూసినట్టయితే మనకి మన ప్రభుత్వాలు ప్రధానంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కొన్ని అంశాలకేమో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, కొన్ని అంశాలకేమో ఆదాయ మదింపు ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. అయితే ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయ అంచనా అనేది అంత కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఎక్స్పెండిచర్స్కి ఆ బిల్లు రూపంలో కానీ ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారనేది మనకి లెక్కల్లో రాకపోవచ్చు. కాబట్టి ఇది అంటే వ్యయాల మదింపు ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది అంత అంటే రీయబిలిటీ అంటే నిజమైన జాతీయ ఆదాయాన్ని కనుక మనం ఇక్కడ చూడలేమన్నమాట. ఎందుకంటే అన్ని రకాల ఖర్చుల్ని మనం అంచనా వేయడానికి అవకాశం లేదు, కొన్ని లెక్కల్లోకి రాని ఖర్చులు కూడా ఉంటాయి, కాబట్టి దాని ద్వారా మన జాతీయ ఆదాయాన్ని కరెక్ట్గా అంచనా వేయాలన్నమాట. సో ప్రధానంగా ఉత్పత్తి మదింపు పద్ధతి ఒకటి, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయం అనేది ప్రధానమైనది. ఇట్లా ఒక దేశానికి సంబంధించి మనం జాతీయ ఆదాయాన్ని కొలవటంలో ఈ మూడు పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండు ఆదాయ మదింపు పద్ధతి, మూడు వ్యయాల మదింపు పద్ధతి. వీటి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని కొలవచ్చు అన్నమాట. సో ఇది మనకి ఎగ్జామ్ ఫీలో 10 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.